నమస్కారం, రేడియో సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్. అక్రమ కలప రవాణాపై అటవీ శాఖ ఉక్కుపాదం. ప్రాణహిత నది మీదుగా తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను పట్టుకున్న అధికారులు. ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గడ్డం వంశీకృష్ణ గోశాలలో గోవులకు ఆహారం అందజేత. చెన్నూరులో నిరసన ర్యాలీ చేపట్టిన ఆర్ఎంపీ పీఎంపీలు తమపై టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులను నిలిపివేయాలని డిమాండ్. ఆర్ఎంపీ పీఎంపీలపై టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులకు నిరసనగా చెన్నూరు పట్టణంలో ఆర్ఎంపీ పీఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపై టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులను ఖండిస్తూ చెన్నూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపై దాడులు ఆపాలని చెన్నూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు ఉన్నారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మూడు మండలాల నుంచి పేద గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం కొనసాగిస్తున్నటువంటి వైద్య మిత్రులందరం, మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మా గ్రామీణ వైద్యుల జోలికి రాలేదు. గ్రామీణ వైద్యులపై మరి ఒక టీజీఎంసీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ దాడులను పెట్టి ఆర్ఎంపీ పీఎంపీ మరి నకిలీ వైద్యులని వాళ్ళు ఏదో తెలుగు వైద్యం చేస్తున్నారని చెప్పేసి అని మరి వారు అనడం శోచనీయం. ఎందుకంటే మేము కార్పొరేట్ స్థాయిలో వైద్యాలు చేస్తలేము. మా దగ్గర ఉన్నటువంటి మా యొక్క ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రంగా గ్రామీణ ప్రాంతం లోపల, మరి ఇప్పుడైతే కొన్ని ఊర్లకు రోడ్లు అదేవిధంగా కరెంటు కానీ రహదారులు కానీ ఇప్పుడు ఉన్నాయి, కానీ 20-30 సంవత్సరాల కింద, 50-60 సంవత్సరాల కింద మరి మా పెద్దలు, మా పూర్వీకులు, మా సీనియర్స్ మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొనసాగించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ దీపాలు కూడా కరెంట్ లేని గ్రామాల లోపల, రహదారులు వెళ్ళాలంటే కూడా బస్సులు కానీ ఆటోలు కానీ పోలేని పరిస్థితి లోపల ఎడ్ల బండ్ల రహదారుల ఆ సమయం లోపల కూడా మా సీనియర్ వైద్యులు ఈ యొక్క వైద్యం మరి గ్రామీణ ప్రాంతం లోపల మరి సీజనల్ వ్యాధిగా డయేరియా కానీ కలరా కానీ ఇటువంటి టైఫాయిడ్ మలేరియా అటువంటి ఏదైతే వ్యాధులు వచ్చినాయో పేద ప్రజలకు మరి సేవ చేసుకుంటూ రాత్రి అనక పగల అనక వారు డబ్బులు ఇస్తారా అయ్యారా అనే లెక్క లేకుండా మరి ఫీజులు లేకుండా మరి వైద్యం చేయాలి. మాకు వచ్చిన పేద ప్రజలకు మాకు తెలిసిన మా పరిధి లోపల మాకున్నటువంటి పరిజ్ఞానాన్ని మరి మేము నేర్చుకున్న వైద్యాన్ని విద్యని మరి గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు వైద్యం చేసి వారికి సేవ చేస్తున్నానని ఒక కృతజ్ఞ భావంతో మేము గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మరి ఎన్నో సంవత్సరాలకి వైద్యం చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్న మా రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మరి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్ఎంపీ డాక్టర్లకు వారికి కావాలంటే ప్రభుత్వ వైద్య పరంగా కానీ వైద్య విద్య రంగాల లోపల మరి వారికి ఉన్నటువంటి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాం. వారికి ప్రభుత్వ వైద్యం నుంచి కొన్ని గంటల ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇచ్చేసి వారికి ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్లు ఇచ్చి దీని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అని మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పింది, కానీ దానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా వైద్యులు మాకు తోచినంత సహాయం కూడా మా యొక్క బతుకు తెరవైనటువంటిది, మా జీవనోపాధి అటువంటి ఈ వైద్య వృత్తి కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాకు చట్టబద్ధత కల్పిస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మట్టుకు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ విషయం లోపల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏదైతే ఈ తక్కువ సమయం లోపల మరి ఇటువంటి దాడులు చేసినట్టయితే మరి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గౌరవ మరి రేవంత్ మన రేవంత్ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మా మంత్రి దామోదర్ నరసింహరావు గారు
మరి ఈ యొక్క ఈ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యం లోపల చేసినటువంటి వైద్యుల్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేమేది చట్టానికి ద్రోహం చేస్తలేము, సంఘ విద్రోహ శక్తులు కాదు, సామాజిక సేవ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందించుకుంటూ మా యొక్క పరిజ్ఞానం లోపల మాకున్న లిమిట్స్ లోపలనే మేము వైద్యం చేస్తున్నాం తప్ప మరి మేము లిమిట్స్ నుంచి ఎక్కడ చేస్తలేము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు మాకు గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా మాకు విద్యార్థులను బట్టి కానీ మీరు ఒక ట్రైనింగ్ లాంటి శిక్షణ తరగతి లాంటి పెట్టి మళ్ళీ అవసరం అనుకుంటే ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా మరి పేద ప్రజలు ఇవాళ కార్పొరేట్ వైద్యం చేయాలంటే లక్షల రూపాయలు మరి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతం లోపల ఆర్ఎంపీ మిత్రులు 200 300 మహా అంటే 500 రూపాయల ఖర్చుతోటే వైద్యం పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మా యొక్క అనుభవం లోపల. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆర్ఎంపీ వైద్యుల సమస్యలను పరిష్కరించి మరి ముందుకు పోవాలని చెప్పేసి తెలుసుకుంటూ, లేనట్టయితే ప్రజా ఆగ్రహం లోపల మరి మా యొక్క వ్యతిరేకతను కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ఏదైతే ఉంటుందో మరి ప్రభుత్వాలకు చాలా మందికి అచ్చినైపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఇచ్చిన హామీ మేరకు మా యొక్క చట్టబద్ధత ఆర్ఎంపీలు కల్పించి మా కుటుంబాలను అందరినీ మా యొక్క దీని మీద ఆధారపడినట్టు మేమే కాదు మా కుటుంబాలు కూడా ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి కార్యక్రమానికి ఇవాళ పొద్దుననే 10 గంటలకు 11 గంటలకే మరి సమాచారం ఇచ్చిన సందర్భం లోపల మరి మన 3 మండలాల నుంచి వచ్చిన గ్రామీణ మా వైద్య సోదరులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద కుట్రకు తెరలేసింది. ఎందుకంటే పేద ప్రజలు ఆర్ఎంపీల దగ్గరికి వస్తే ఒక పల్స్ చూసి మాత్రమే వైద్యం చేస్తారు, కార్పొరేట్ అసలు పర్స్ చూసి చేస్తారు. ఈ భూములకు ధరలు పెరిగినాయి, ఈ బీద ప్రజలకు భూములు ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది ప్రాణం. నీ ప్రాణం పోతేనే ఐసీయూలో ఏర్పించడు. వాళ్ళ ఆస్తులు బంగారం ఆస్తులు అమ్ముకునేటువంటి కుట్రకు తెరలేపి పేద ప్రజలకు రూపాయి 60 రూపాయి 100 500 ట్రీట్మెంట్ చేయకుండా దోసుకుందామనేటువంటి లక్షల రూపాయల రూములు కిరాయి పెట్టి పేద ప్రజలు దోసుకుందామని వీళ్ళకి అండగా ఆర్ఎంపీలు ఉన్నారు. పిల్లలు పల్లెలలో వీళ్ళకు రాత్రి పగలు సేవ చేస్తున్నారని వీళ్ళని అణిచి వేస్తే మాకు అడ్డు అదుపు ఉండదు. టీటీ ఇంజక్షన్ తీసుకోవాలన్నా ప్రజలారా 400 రూపాయలు ఫీజు కట్టి మీరు టీటీ తీసుకోవాలి. మీకు పొద్దున సాయంత్రం ఇంజక్షన్ చేయాలన్నా మళ్ళీ మీరు మంచాలు పోవాల్సిందే. ప్రజలను కష్టపెడదామని నష్టపెడదామని ఒక ఆస్తులను అమ్మిపించుకుందామని కుట్రతోటి మాత్రమే ఆర్ఎంపీలను మేము చేస్తున్నారు. ఏదో తెలిసి తెలియని వద్యం ప్రాణాలకు హరిస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వం దగ్గర మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, ఏ ఆర్ఎంపీ దగ్గర కూడా ప్రాణాలు పోయిన సందర్భం లేదు. మీ కార్పొరేట్ హాస్పిటల్లో చూడండి, 1000 మంది రోజు రోజు హైదరాబాద్ కానీ మొదలెడితే ఇక్కడ ప్రతి ఊరు దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ రోజు 1000 మంది వస్తున్నారు. చచ్చిన శవానికి కూడా 100 రూపాయలు తీసుకొని మీరు ఇస్తున్నారు. మేము డబ్బులు లేకుండా వైద్యం చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటున్నాం. దాన్ని సహించలేక ఆస్తులు అమ్మించుకునే పరిస్థితి, ప్రజలను ఇబ్బంది పెడదామని చేస్తున్నారు తప్ప కాదు. వీళ్ళందరూ రోడ్డు మీద పడితే మా తల్లిదండ్రులు పిల్లలు మేము దొంగలవుడా, నక్సలైట్లగా చూడా, దోపిడీ చేసుకున్నా, ప్రభుత్వం మీద తిరగబడుడా, మేము ఏం చేయాలి? ఉన్నోళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు, ఉద్యోగాలు లేవు. అటు ఆటోలు రోడ్డు మీద పడ్డారు, పోనీ ఆటో కొనుక్కుందామన్నా కానీ ఉచిత బస్సులు పెట్టి మా అందరినీ మొత్తం రోడ్డు మీద పరిస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు గమనించి పాలకులు అందరినీ సమంగా చూడాలి. మేము కూడా ఎవరికేం ద్రోహం చేస్తలేము, చాలా ఉన్నత స్థితిలో మా ఉన్నంతలో మేము చేస్తున్నాం. మాకు కొన్ని లిమిట్స్ పెట్టండి, ఆ లిమిట్స్లో జీవిస్తాం కానీ మొత్తానికి అణిచివేస్తాం, కేసులు పెడతాం అని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రభుత్వాన్ని మీద ప్రజలు కూడా దయచేసి తిరగబాటు తప్పదు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని గోశాలలో గోవులకు ఆహారం అందించారు. గోవులను పూజించడం తమ సాంప్రదాయమని చెప్పారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. చాలాసార్లు వచ్చి వెళ్ళారు, ఇక్కడ ఆశీర్వాదం చేసింది. చాలా ఆనందంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మరి ఇక్కడ మన సమయానికి ఏదైనా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలో గల ప్రాణహిత నది మీదుగా తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలోని ప్రాణహిత నది మీదుగా తెలంగాణకు తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అక్రమ కలప విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను
ప్రాణహిత నది గుండా తెప్పల ద్వారా తెలంగాణలోని దాటించే బొలెరో ఐచర్వ్యాన్ల వంటి వాహనాల ద్వారా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వరకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. మహారాష్ట్రకు టేకుకర్రకు తెలంగాణలో మంచి గిరాకీ ఉండటంతో స్మగ్లర్లకు లక్షల్లో కాసులు కురుస్తున్నాయి. నిత్యం ఫారెస్ట్ అధికారులు దాడులు కొనసాగుతున్నా అక్రమ కలప రవాణా మాత్రం ఆగటం లేదని, స్మగ్లర్లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు భాషలోని మాధుర్యం గొప్పదనం ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు తెలుగు భాషను కీర్తించారని రెవెన్యూ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పూర్వీకులు. తెలుగు భాషలోని మాధుర్యం గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారని రెవెన్యూ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ తెలుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని తేనెల్లులకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష, అయితే ఈ క్రమంలో వస్తున్న మార్పులతో తెలుగు భాష కనుమరుగు అవుతుందనేమని ఆందోళన వ్యక్తం చెందుతున్నామన్నారు. ఇతర భాషలపై మమకారంతో తెలుగు భాషకు దూరం అవుతున్నారని గుర్తించారు. స్కూళ్లను తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధికార భాష చట్టం ద్వారా 1966 తెలుగును రాష్ట్ర అధికార భాషగా ప్రకటించింది. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది 8 అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు జరుపుకుంటున్నారు. ఈ తేదీని తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం, గాంధీ భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా ఉత్సవాలు వేడుకలు నిర్వహించారు. క్రీడా జ్యోతి వెలిగించి ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ గ్రౌండ్లో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ జాతీయ క్రీడా శుభాకాంక్షలు, మీ అందరికీ మరొక్కసారి శుభోదయం. ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆటలను విధిగా వృత్తిగా తీసుకొని నిత్యం మనకు సాధన కోసం శ్రమిస్తూ మనలందరినీ గాడిలో పెడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు శ్రీ కార్యంగుల రామయ్య గారు, ఎక్స్ రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, గౌరవ అధ్యక్షులు మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున, మరియు ఈ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి గట్టిగా కరతాళతో సాధారణంగా స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. ఈనాడు చెన్నూరు అంటేనే క్రీడలకు నిలయమని అందరికీ తెలుసు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు మన పాఠశాల నుంచి, అసోసియేషన్ నుంచి చాలా మంది పిల్లలు మనకు పార్టిసిపేట్ చేసి మనకు వన్నె తెచ్చినటువంటి విషయాన్ని మనందరికీ గుర్తెరుగుతూ ఇదే పాఠశాలలో నిత్యం పిల్లలతో సాధన చేపిస్తూ ఆటలపైన మమకారంతో ఈనాడు జిల్లా స్థాయిలో బాధ్యతలు స్వీకరించి పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యదర్శిగా పనిచేస్తూ ఎస్జిఎఫ్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ పనిరాజు గారిని వేదికపైకి రావాల్సింది. రంగారెడ్డి జిల్లాలోని శ్రీలింగంపల్లి గోపి చెరువును జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి సందర్శించారు. చెరువు సుందరీకరణ పనులపై ఆమె అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ప్రధానంగా విలువైన చెరువుల స్థలాల సంరక్షణ, చెరువుల కట్టెల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, పచ్చదనం, పలు ఇతర అభివృద్ధి పనులతో అనతి కాలంలోనే గోపి చెరువు రూపురేఖలు మార్చుకొని ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచేందుకు సిద్ధమయ్యేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాలు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అక్రమ కలప రవాణాపై అటవీ శాఖ ఉక్కుపాదం. ప్రాణహిత నది మీదుగా తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను పట్టుకున్న అధికారులు.
ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గడ్డం వంశీకృష్ణ గోశాలలో గోవులకు ఆహారం అందజేత. చెన్నూరులో నిరసన ర్యాలీ చేపట్టిన ఆర్ఎంపీ పీఎంపీలు తమపై టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులను నిలిపివేయాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.